हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हनी कुकरीज क्वीन। इवाल्टी मन टेस्टी रेसीपी वच्चेसी स्वीट कॉर्न पुलाव राइस। चाला फास्ट गा, चाला टेस्टी गा, ईजी गा ई पुलाव राइस नी चेसेसुकोवच्चु। పిల్లలకి పెద్దలకి లంచ్ బాక్స్ లోకైనా లేదా మనం అప్పటికప్పుడు ఏదైనా టేస్టీగా తినాలనిపించినప్పుడైనా ఈ పులావ్ రైస్ని, స్వీట్ కార్న్ పులావ్ రైస్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు। ఈ స్వీట్ కార్న్ పులావ్ రైస్ కోసం ముందుగా ఒక కప్పు బాస్మతి రైస్ని తీసుకోవాలి। ఈ రైస్ని బౌల్లో వేసి ఒక 2 టైమ్స్ వాటర్ వేసి బాగా కడగాలి। ఇలా 2 టైమ్స్ వాటర్ వేసి కడిగేసిన తర్వాత వాటర్ని వంపేసుకొని బియ్యం తీసుకోవాలి। తర్వాత కొన్ని వాటర్ పోసుకొని ఈ బాస్మతి రైస్ ని నానబెట్టుకోవాలి। ఒక 15 నిమిషం పాటు నానబెట్టి సరిపోతుంది। తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి ప్లస్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు। తర్వాత బిర్యానీ మసాలా, ఆకు, చెక్క, పువ్వు, లవంగం వీటన్నిటిని వేసుకోవాలి। నెయ్యితో చేయడం ద్వారా మన కార్న్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది। తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। ఈ స్వీట్ కార్న్ రైస్ లో కారం మేయర్ కాబట్టి మీ టేస్ట్ కి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 కప్ ఆనియన్, 1 కప్ ఆలు, 1/2 కప్ క్యారెట్, కాస్త కరివేపాకు, కొన్ని ఫ్రోజన్ బటానీ, 1 కప్ ఉడకబెట్టిన కార్న్ స్వీట్ కార్న్, 1 కప్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టమాటో వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషం పాటు ఉడికించుకోవాలి। తర్వాత 1 కప్ బియ్యానికి 1 కప్ ప్లస్ 1/2 కప్ వాటర్ వేసుకోవాలి। మనం వెజిటేబుల్స్ ని 5 నిమిషం తర్వాత మూత తీసేసి బాగా కలుపుకోవాలి। ఇలా ఉడికిపోయిన ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కడిగి పెట్టుకున్న రైస్ లోకి వేసుకోవాలి। ఈ వెజిటేబుల్స్ అన్ని ఫుల్ గా కుక్కవాల్సిన అవసరం లేదండి, ఒక 70% కుక్ అయితే సరిపోతుంది। ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ salt, ఇందాక salt వేసాం అది వెజిటేబుల్స్ కి, ఈ salt రైస్ కి, అన్నిటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। మూత పెట్టేసి ఒక 10 టు 15 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి। 15 నిమిషం లోపు మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది। చాలా పొడి పొడిగా, చాలా టేస్టీగా ఉంటుంది। ఇలా ఉడికిపోయిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 టు 15 మినిట్స్ పాటు అలాగే వదిలేయాలి। అంతేనండి, చాలా టేస్టీగా ఉండే, చాలా ఈజీగా చేసుకునే వెజిటేబుల్ కార్న్ రైస్ ఈజీగా రెడీ అయిపోయినట్టే। ఈ కార్న్ రైస్ని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది। లంచ్ బాక్స్లోకి అయితే చాలా ఈజీగా రెడీ చేసి ఇవ్వచ్చు। యోగంతో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।